వైసీపీ అధిష్టానం చేపట్టిన నియోజకవర్గాల మార్పులు చేర్పులతో ప్రకాశం జిల్లాలో వైసీపీ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని మినహా మొత్తం వైసీపీ సిట్టింగ్ అభ్యర్థుల స్థానాలు మారిపోయాయి. మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జునులు పోటీ చేసే స్థానాలు మారిపోయాయి. జిల్లాలోని 1-2 మినహా అన్ని స్థానాల్లోనూ కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలకు గాను కొండపి నియోజకవర్గం మినహా అన్ని చోట్ల విజయం సాధించింది వైసీపీ. రానున్న ఎన్నికల్లో ఈ స్థానాన్ని కూడా వదులుకోవద్దనుకుంటున్న వైసీపీ ఆ దిశగా వ్యూహం మార్చింది. అన్ని చోట్ల అభ్యర్థులకు స్థాన చలనం కలిగించడంతో పాటు ఎర్రగొండపాలెం, కనికిరి నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పించింది. కొండపి ఇన్ఛార్జిగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడు ఇన్ఛార్జిగా వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, దర్శి ఇన్ఛార్జిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మార్కాపురం ఇన్ఛార్జిగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరు ఇన్ఛార్జిగా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి, కనికిరి ఇన్ఛార్జిగా దద్దాల నారాయణ, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా తాటిపర్తి చంద్రశేఖర్ ను నియమించింది అధిష్టానం. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దర్శి, కనిగిరి, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్, కుర్ర మధుసూదన్ యాదవ్, టీజేఆర్ సుధాకర్ బాబులకు మొండిచేయి చూపించింది వైసీపీ అధిష్టానం. ఇటు వైసీపీ అధిష్టానం చేపట్టిన నియోజకవర్గాల మార్పులు చేర్పులతో ప్రకాశం జిల్లాలో వైసీపీ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఎట్లా ఉండబోతుంది ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి? ఒకరిద్దరు మినహా మిగతా వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు. సో ఎట్లాంటి ఫెచ్చింగ్ ఉండబోతుంది వచ్చే ఎన్నికలకు సంబంధించి? ప్రకాశం జిల్లాలో వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు చేర్పులు వైసీపీ ముఖచిత్రాన్నే పూర్తిగా మార్చివేశాయి. ప్రధానంగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మినహా మిగతా 11 స్థానాల్లో పూర్తిగా వైసీపీకి సంబంధించి కొత్త అభ్యర్థులే రంగంలో ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి 12 స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో 8 స్థానాల్లో వైసీపీ గెలిచింది. మరొక స్థానం చీరాలకు సంబంధించి కరణం బలరాం తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీకి మద్దతు తెలిపిన నేపథ్యం మొత్తం వైసీపీ బలం 9 చేరుకుంది. అయితే వచ్చే ఎన్నికల్లో దాదాపు జిల్లాకు సంబంధించి క్లీన్ స్వీప్ చేసే దిశగా వైసీపీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటి వరకు ప్రకటించిన 9 స్థానాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి 9 స్థానాల్లో మొత్తం కొత్త అభ్యర్థుల్ని రంగంలోకి తీసుకొచ్చిన పరిస్థితి. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి కొండేపిలో గెలిపే లక్ష్యంగా అడుగులు వేసిన వైసీపీ అధిష్టానం మంత్రి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ను కొండేపి తీసుకొచ్చిన పరిస్థితి. అదేవిధంగా వేమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి మేరుగు నాగార్జున కూడా సంతనూతలపాడు నియోజకవర్గానికి తీసుకుంది. ప్రధానంగా ఇద్దరు మంత్రులను ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పోటీ చేయించిన పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే కనిగిరికి సంబంధించి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన జడ్పీటీసీ దద్దాల నారాయణకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో లోకల్గా ఉన్న అభ్యర్థికి పోటీ చేసేందుకు అధిష్టానం అవకాశం ఇచ్చినట్టయింది. అదేవిధంగా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అక్కడ గెలుపు అవకాశాలు మెరుగవచ్చని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. దాంతోపాటు మార్కాపురం నియోజకవర్గానికి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు అవకాశం ఇచ్చింది. అయితే ఇటీవల కాలం వరకు అనారోగ్య కారణాలతో పోటీకి దూరంగా ఉంటాయని ప్రకటించిన అన్నా రాంబాబు అధిష్టానం బుజ్జగింపుల నేపథ్యంలో మార్కాపురంలో పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దాంతోపాటు గిద్దలూరులో పోటీ చేసేందుకు మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కుందూరు నాగార్జున రెడ్డిని బరిలో దింపింది. ప్రధానంగా గిద్దలూరు సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అధికంగా ఉన్న నేపథ్యం గత ఎన్నికల్లో కూడా వైసీపీకి పోటీ చేసిన అన్నా రాంబాబు దాదాపు 80,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కుందూరు నాగార్జున రెడ్డికి అక్కడ అవకాశం కల్పించింది వైసీపీ అధిష్టానం. మరోవైపు ఎర్రగొండపాలెం సంబంధించి ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ను కొండేపి పంపిన నేపథ్యంలో అక్కడ తాటిపత్తి చంద్రశేఖర్కు కొత్తగా అవకాశం కల్పించారు. కొండేపి నియోజకవర్గానికి చెందిన ఆయన్ను ఇక్కడికి పంపించడం ద్వారా రెండు నియోజకవర్గాల్లో కూడా ఒకరి సాయం ఒకరికి చేసుకొని ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఉంటాయని భావిస్తున్న పరిస్థితి. మరోవైపు దర్శికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ను కాకుండా గత ఎన్నికల వరకు వైసీపీలోనే కొనసాగిన మాజీ ఎమ్మెల్యే బూచే
పుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డికి అక్కడ అవకాశం కల్పించారు. సంతనోతులపాటుకు సంబంధించి మేరుకు నాగార్జునకు అవకాశం కల్పించిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీజేఆర్ సుధాకర్ బాబుకు మొండిచేయి చూపించిన పరిస్థితి. మరోవైపు అది ఇప్పుడు ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి సంబంధించి ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న బాచిన కృష్ణ చైతన్యను తొలగించి పానెం హనిమిరెడ్డి, గుంటూరు జిల్లా చెందిన పానెం హనిమిరెడ్డికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో అయితే మొత్తం అద్దంకి సంబంధించి కూడా వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కువ అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్న నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పానెం హనిమిరెడ్డికి అక్కడ అవకాశం ఇవ్వడంతో అక్కడ కమ్మ సామాజిక వర్గం, అదేవిధంగా కమ్మ సామాజిక ఇతర వర్గాలను పోటీగా నిలిపి అలా ప్రత్యామ్నాయ లాభాలను పొందే దిశగా మాత్రం అక్కడ అడుగులు వేస్తున్నట్టుగా తెలిసింది. మరోవైపు ఇప్పుడు ప్రస్తుత బాపట్ల జిల్లాలో ఉన్న పర్చూరుకు సంబంధించి ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన ఇటీవల తాను మళ్ళీ చీరాల నుంచి పోటీ చేస్తానని తన అనుచరులకు చెప్తున్న నేపథ్యంలో అక్కడ కొంత అనిశ్చితి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ అధిష్టానం చీరాల్లో పోటీ చేసేందుకు కరణం వెంకటేష్ను, అది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు వైసీపీ ఇన్ఛార్జిగా చీరాల్లో కొనసాగుతున్నారు. ఆయనకే ప్రస్తుతం మళ్ళీ అవకాశం ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ఆయనే పోటీ చేసే ఒక మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుతం నెల్లూరులో ఉన్న కందుకూరుకు సంబంధించి మానుగుంట మహీధరెడ్డిని తిరిగి కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా బీసీ అభ్యర్థికి అక్కడ పోటీ చేయించే అవకాశం ఉంటే కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ బరిలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లేకున్న పక్షంలో మానుగుంట మహీధరెడ్డిని కొనసాగించే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఉమ్మడి ప్రకాశం జిల్లా సంబంధించి పూర్తి స్థాయిలో వైసీపీ ముఖచిత్రమే మారిపోతున్న నేపథ్యంలో దాదాపు మంచి ఫలితాలు వస్తాయని మాత్రం వైసీపీ అధిష్టానం భావిస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.